సర్కారు బడిలో ఫుడ్ పాయిజన్, 24 మంది విద్యార్థులకు అస్వస్థత, 108 వాహనంలో ఒకేటి దవాఖానకు తరలింపు. ప్రజలారా, నేను వాస్తవానికి నేను చూసిన ఈ న్యూస్, ఉన్నటువంటి సార్ ఏది ప్రధాన ఉపాధ్యాయుడు నర్సింగ్ పై సస్పెన్షన్ పెట్టంటే పిచ్చుకపై బ్రహ్మాస్తం అనమాట. ఉన్నటువంటి అధికారుల మీద వేట వేసుకోరు వీళ్ళు. గుడ్డు తిన్నందుకు పిల్లలకు అస్వస్థగా ఫుడ్ పాయిజన్ అయింది. ఆ గుడ్డు ఎక్కడికి వెళ్ళొచ్చింది? సార్ పెట్టిండా గుడ్లు? సార్ పెట్టిండా గుడ్డు? అనవసరంగా ఆయన సస్పెండ్ చేసినారు. ఆ గుడ్డు ఎండ్ నుంచి వచ్చింది, వాళ్ళు కదా చెక్ చేయాల్సింది. స్టాకు ఓవర్ స్టాక్ ఉండి డేట్ అయిపోయినా ఉంటే, చాలా రోజులు అయిన గుడ్లు ఉంటే అధికారులు తొలగించి ఫ్రెష్ స్టాక్ని పంపించాలి. కానీ అన్యాయంగా ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. ఒకసారి చూసుకోవాలి. కలుషిత ఆహారం తిని 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన సోమవారం సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం బీపీపేట ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది. ఇది పిల్లలకు తినిపించే ముందు అధికారులు అందరిని పిలిపించి రోజు వాళ్ళు తిన్నాకనే పిల్లలకు తినిపించాలి. అప్పుడైతే ఏ ఫుడ్ పాయిజన్ ఉండదు. అప్పుడే అధికారులు చక్కగా ఉంటారు, చక్కగా పనిచేస్తారు, సరైనటువంటి ఫుడ్ పిల్లలకు అందుతుంది. రోజు పిల్లలు కాదు, పిల్లల కంటే ముందు అధికారులు తినాలి, సార్లు తినాలి. అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ గురుకులంలో కానీ ఏ గవర్నమెంట్ స్కూల్లో కానీ ఫుడ్ పాయిజన్ ఉండదు, ఏ ఇన్ఫెక్షన్లు కావు పిల్లలకి. సార్లకి స్పెషల్ బాత్రూమ్ కాదు, పిల్లలు పోయే బాత్రూంలోకే పంపించాలి సార్లని. ఆడ పిల్లలు పోయే బాత్రూంలోకి డోర్లు గతుండయి, టాయిలెట్ వస్తుంటారు ఆడపిల్లలు, ఆ డోర్లే గతుండయి. సోయి ఉండాలి అధికారులకి. ఏమని కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ఏం చేస్తున్నారు? అంతా దుర్వినియోగమే.